గజ్వేల్ పట్టణంలో స్వేర స్టూడెంట్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న బహుజన రాజ్యాధికార సంకల్ప సైకిల్ యాత్రలో 24వ రోజులో భాగంగా ఈరోజు గజ్వేల్ ఆర్ఎండ్ఆర్ కాలనీ, పల్లె పహాడ్, ఎర్రవల్లి, బంజర్పల్లి కాలనీలలో నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో తిరుగుతూ ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, స్వయం ఉపాధి, అలాగే ఓటు హక్కుపై చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో స్వేర స్టూడెంట్ యూనియన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్, జిల్లా నాయకులు మహేష్, హరికృష్ణ, స్వామి, ప్రవీణ్, బీఎస్పీ నాయకులు నరేష్, కరుణాకర్, మహేందర్, కనకప్రసాద్, భాస్కర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బహుజన రాజ్యాధికార సంకల్ప సైకిల్ యాత్ర పోయిన నెల ఫిబ్రవరి 27 తారీఖున రంగదంపల్లి అమరవీరుల స్తూపం దగ్గర స్టార్ట్ అయినటువంటి బహుజన రాజ్యాధికార సంకల్ప సైకిల్ యాత్ర 24వ రోజులో భాగంగా ఈరోజు గజ్వేల్ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, స్వయం ఉపాధి కల్పించాలనే ప్రజలను ఓటు చైతన్యం చేస్తూ బహుజన రాజ్యం గురించి చెప్తూ మరి యొక్క యాత్ర కొనసాగుతుంది. మేము తిరుగుతున్నటువంటి క్రమంలో ఏ ఇంటికి పోయినా ఏ వాడకు పోయినా పేద ప్రజల కష్టాలు, పేద ప్రజల కన్నీళ్లతోటి తెలంగాణ మొత్తం మాగమైపోతూ ఉంది. కాబట్టి మేము ప్రజలందరికీ ఒకటే చెప్తూ చేస్తూ ఉన్నాం, 23 ఎలక్షన్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీకి అధికారంలోకి తీసుకురావడానికి ఈ యాత్ర సిద్దిపేట జిల్లా మొత్తం కొనసాగుతుంది. జై భీమ్, జై స్వరు. ఈరోజు ఏదైతే స్వేర స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో గత నెల 27 తారీఖు సిద్దిపేట జిల్లా నుండి ప్రారంభమైన యాత్ర 24 రోజులు అవుతుంది. అదే 24 రోజులలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో రావడం జరిగింది. అదే ఏదైతే భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, అదేవిధంగా ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పించాలనే ఎజెండాతో స్వేర స్టూడెంట్స్ యూనియన్ యాత్ర చేస్తుంది. కాబట్టి వాళ్లకు గజ్వేల్ నియోజకవర్గం తరఫున మద్దతు తెలుపుతూ మేము వారికి అండగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఈ ప్రభుత్వాలను ఉచిత వైద్యాన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళు చేయలేని పక్షంలో బహుజన రాజ్యాన్ని ఏనుగుర్తు ద్వారా స్థాపించుకొని ప్రజలందరికీ ఉచిత వైద్య, విద్యా, వైద్యాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇస్తామని తెలియజేస్తూ మేము ముగిస్తున్నాం.